రాజశేఖరరెడ్డికి, చంద్రబాబు నాయుడుకి లేదు, మళ్ళీ అది ఎన్టీఆర్కు ఉంది. అది వెల్ ఎస్టాబ్లిష్ చేసి మన తరపున మనం తయారు చేసినప్పుడు మనకి లాయల్గా ఉంటారు ఎప్పుడైనా సరే, ఏ లీడర్ అయినా సరే. లాయల్టీ అనేటువంటిది ఎప్పుడైనా సరే మనం తయారు చేసిన వాళ్ళు, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి, ఇప్పుడు పంచుమతి అనురాధన్ కాంగ్రెస్ బొమ్మనండి, వైసీపీ బొమ్మనండి, ఏడికి పోదు. ఎందుకని, చంద్రబాబు తయారు చేసినటువంటి నాయకురాలు ఆవిడ. ఆవిడ ఒకటి అంటే పబ్లిక్ డైరెక్ట్గా ఎలక్ట్ కాకపోయినా ఆవిడ ఎక్కడికి పోదు, ఎందుకని పార్టీ వల్లనే లైఫ్ వచ్చింది ఆవిడకి, కాబట్టి ఆవిడ బయటికి పోదు. అదే ఇప్పుడు ధూళిపాళ్ళ నరేంద్ర బయటికి పోడు. అట్లాగా ఒక మనం తయారు చేసుకుని ఉంటే గనక వాళ్ళు బయటికి పోరు. అలా కాకుండా డైరెక్ట్గా వచ్చినటువంటి వాళ్ళు, బయట నుండి వచ్చినటువంటి వాళ్ళకి మన మీద లాయల్టీ ఎంతవరకు ఉంటుంది, ప్రేమ ఎంతవరకు ఉంటుంది? బేసిక్గా అవసరార్థం వచ్చారు, అవసరం తీరితే పోతారు. ప్రజారాజ్యంలోకి వచ్చినటువంటి వాళ్ళు అవసరార్థం వచ్చారు, అంతే. అవసరార్థం అయిపోయాక ఒక రకంగా ఓన్లీ జనసేనకి వెళ్తే మొన్నటి వరకు గౌరవప్రదమైన పొత్తు, గౌరవప్రదమైన స్థానాలు అని అనుకున్నాం. ఇప్పుడు జనసేన బీజేపీతో కలిసి వెళ్తే ఇద్దరికి సమన్యాయం ఎలా అవుతుంది? ఈ సీట్లు ఇప్పుడు చెప్పుకున్న లెక్క సమన్యాయమేనా ఇద్దరికి? సమన్యాయం అనే పదం ఇక్కడ ఏమి ఉండదు. ఉండదు, ఎందుకంటే సమన్యాయం అంటే 50-50 కావాలా? అందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడు